Hi friends, Napir Nagisper Rao, Mir Chustunaru, Telugu Competitive Exams. Chun friends, Manaki SSC Nunchi, oka job notification Ravadan Jerigindi, Deniki, Rundu Telugu Rashtalavaru Kuda apply Chesukochu, Manakendante, ee notification anedi Mir Kavalante ikkada Chudandi, official website link pettanu, notification link pettanu, ee rendittil dwara kuda Mir Chusukochu, Aithe ikkada Chudandi, ee postuku Sambandhinchi, Mottam Khalilenni anedi endante notification lo ivvaledu. మనకి త్వరలో వెబ్సైట్లో ప్రచురిస్తాము అని చెప్పి ఎస్ఎస్సి అనేది చెప్పడం జరుగుతుంది ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ మీతో ఒక్క చిన్న విషయం మీరు తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎస్ఎస్సి మీద ఈ మధ్యకాలంలో పడినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ టైప్ చేసి చూసుకోవచ్చు అంటే రైట్ సైడ్లో సెర్చ్ బటన్ కనిపిస్తుంది దీంట్లో సెర్చ్ చేసి మీరు సెర్చ్ చేసుకోండి అంతేకాకుండా గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా మీరు చూసుకోవచ్చు మీరేంటంటే సబ్జెక్ట్ వేస్గా ప్రిపేర్ అవ్వచ్చు అంతేకాకుండా ఎగ్జామ్ వేస్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఓకే మనం వీడియోలోకి వెళితే ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ మనకి 8వ నెల 27వ తారీఖు అంటే ఈరోజు 29వ తారీఖు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వచ్చే నెల 26 వరకు కూడా టైం అనేది ఉంది దరఖాస్తు స్వీకరణకి చివరి తేదీ వచ్చే నెల 26గా చెప్పడం జరుగుతుంది ఆన్లైన్ ఫీజు చెల్లింపు చెల్లించడానికి చివరి తేదీ వచ్చే నెల 28గా చెప్పడానికి జరుగుతుంది ఆఫ్లైన్ చలానా పద్ధతి ద్వారా అయితే మనకి ఇది కూడా వచ్చే నెల 28గా చెప్పడం జరుగుతుంది చలానా ద్వారా చెల్లించడానికి చివరి తేదీ మనకి చూడండి వచ్చే నెల 30వ తారీఖు అన్నమాట బ్యాంక్ పని సమయంలో 30వ తారీఖుగా చెప్పడం జరుగుతుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష పేపర్ 1 వచ్చేసి మనకి ఇక్కడ 11వ నెలలో నవంబర్లో 26వ తారీఖున ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఓకే అయితే చూడండి పోస్టుల విషయానికి వస్తే సెంట్రల్ సెక్రటరీయేట్ అధికారి భాష సేవలో జూనియర్ అనువాదకుడు అంతేకాకుండా రైల్వేలో జూనియర్ అనువాదకుడు ఆర్మీ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ లో జూనియర్ ట్రాన్స్లేటర్ ఇంకోటి ఏంటంటే మనకి జేటీ లేదా జేహెచ్టీ కోసం డిఓపి మరియు టీ యొక్క మోడల్ ఆర్ఆర్లను స్వీకరించిన సబార్డినేట్ కార్యాలయంలో జూనియర్ ట్రాన్స్లేటర్ జేటీ లేదా జూనియర్ హిందీ అనువాదకుడు అని చెప్పడం జరుగుతుంది వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో సీనియర్ హిందీ అనువాదకుడు లేదా వివిధ విభాగాలు కార్యాలయాల్లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా చూడండి సెంట్రల్ హిందీ శిక్షణా సంస్థలో హిందీ ప్రధాన పద్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఇవన్నీ ఏంటంటే పోస్టులుగా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ అర్హతల విషయానికి వస్తే డిగ్రీ స్థాయిలో హిందీ లేదా ఇంగ్లీష్ పాఠ్యాంశంగా ఉంటూ మాస్టర్ డిగ్రీ హిందీ లేదా ఇంగ్లీష్ దీంతోపాటు ట్రాన్స్లేషన్లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్స్ అనేది చేసి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలో 2 ఏళ్ల అనుభవం ట్రాన్స్లేషన్లో ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఎస్హెచ్ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీతో పాటు 3 సంవత్సరాల ట్రాన్స్లేషన్ అనుభవం ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా చూడండి హెచ్పి పోస్టులకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది డిగ్రీ స్థాయిలో హిందీ లేదా ఇంగ్లీష్ పాఠ్యాంశంగా ఉండాలి అనుభవం కూడా ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు ఓకే అయితే చూడండి జీతం విషయానికి వస్తే సెంట్రల్ సెక్రటరియేట్ అధికారి భాషా సేవలో జూనియర్ అనువాదకుడికి 35,400 నుంచి 1,12,400 ఉంటుంది రైల్వేలో జూనియర్ అనువాదకుడికి 35,400 నుంచి 1,12,400 వరకు కూడా ఉంటుంది ఇట్లానే ఆర్మీ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ లో జూనియర్ ట్రాన్స్లేటర్కి ఇదే విధంగా ఉంటుంది అంతేకాకుండా చూడండి జేటీ లేదా జేహెచ్టీ కోసం డిఓపి అండ్ టీ యొక్క మోడల్ ఆర్ఆర్లను స్వీకరించిన సబార్డినేట్ కార్యాలయంలో జూనియర్ ట్రాన్స్లేటర్ లేదా జూనియర్ హిందీ అనువాదకుడికి కూడా శాలరీ ఇట్లానే ఉంటుంది వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో సీనియర్ హిందీ అనువాదకుడు లేదా విభాగాలు కార్యాలయాల్లో వారికి కూడా ఇక్కడ ఏమంటున్నారంటే 44,900 నుంచి 1,42,400 వరకు కూడా ఉంటుంది సెంట్రల్ హిందీ శిక్షణా సంస్థలో హిందీ ప్రధాన పక్ 47,600 నుంచి 1,51,100 వరకు కూడా ఉంటుంది ఓకేనా వయసు అనేది 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు ఓబీసీకి 3 సంవత్సరాలు పీడబ్ల్యూడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
₹100 ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిడబ్ల్యూడి ఈ అభ్యర్థులకి ఏంటంటే ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ విజయవాడలో మనకి ఇవ్వడం జరిగింది. వివిధ స్టేట్స్లో ఏంటంటే ఆయా సిటీల్లో మనకి ఇవ్వడం జరిగింది. పరీక్షా విధానం చూడండి, మనకి 11వ నెల 26వ తారీఖున మనకి ఏంటంటే పేపర్ వన్ జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఆబ్జెక్టివ్ రకం అని చెప్పడం జరుగుతుంది. మోడల్ పేపర్ వచ్చేసి కంప్యూటర్ బెస్ట్ మోడ్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి సబ్జెక్టులు జనరల్ లేదా జనరల్ ఇంగ్లీష్లో జరుగుతుంది. మోడల్ క్వశ్చన్ ఆన్సర్ పేపర్స్ విషయానికి వస్తే మనకి 100/100 అని మనం చెప్పుకోవచ్చు. అయితే 2 గంటల వరకు కూడా సమయం ఉంటుంది. కేటాయించినటువంటి కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి ఒక 40 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే చూడండి, విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్. దీనికి సంబంధించి పేపర్ 2గా చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్టివ్లో ఉంటుంది. అనువాదం అండ్ వ్యాసం రాయాల్సి ఉంటుంది. 200 మార్కులకి 2 అవర్స్ వరకు కూడా టైం అనేది ఉంటుంది. ఓకే, ఎంపిక విధానం చూస్తే రాత పరీక్ష పేపర్ 1 మరియు పేపర్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి ఏంటంటే ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అనేది ఏమీ లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి. మీరు కనుక పూర్తి నోటిఫికేషన్ చూసుకోవాలి అని అనుకుంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీరు ఏంటంటే అన్నీ కూడా నేను చెప్పని విషయాలు ఏదైనా ఉంటే మీరు తెలుసుకోవచ్చు. సిలబస్ కూడా మనకి నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది, అది కూడా చూసుకోండి. అయితే చూడండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుగులో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వ. ఓకే, మరో విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ విధంగా వెబ్సైట్ని ఓపెన్ చేస్తారో ఈ విధంగా బాక్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. అప్పుడు మీ ఇన్బాక్స్కి కానీ స్పామ్కి కానీ ఒక మెయిల్ వస్తుంది. దానిలో ఉన్న మెయిల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మేము ఏ విధమైనటువంటి జాబ్ అప్డేట్ పెట్టినా ఆన్లైన్ క్లాస్ పెట్టినా సరే మీకు మెయిల్ రావడం జరుగుతుంది. ఓకే, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేసుకోండి. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.